దేవుని ఆత్మ యేసుని అరణ్యములోనికి నడిపించెను. 40 పగళ్ళు రాత్రులు ఆయన ఏమీ తినలేదు. తరువాత యేసు చాలా ఆకలిగొన్నాడు. యేసు ఆకలితో ఉన్నాడని తెలుసుకొని సాతాను ఆయనను శోధించాడు. అతను ఒక రాయిని చూపించి, ఒకవేళ నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్లను రొట్టెలుగా మారమని చెప్పు అని అన్నాడు. యేసు దేవుని వాక్యాన్ని ఉపయోగించి కేవలం రొట్టె తినడం వలన మాత్రమే కాక దేవుని మాటలపై ఆధారపడి ప్రజలు జీవిస్తారు అని సాతానుకు జవాబిచ్చాడు. తరువాత సాతాను యేసును దేవాలయము మీదికి తీసుకుని వెళ్ళి, ఒకవేళ నీవు దేవుని కుమారుడవైతే కిందికి దూకు, దేవదూతలు నిన్ను కాపాడుతారని వాక్యం చెబుతుంది అని అన్నాడు. యేసు తన రెండవ జవాబు చెప్పటానికి దేవుని వాక్యాన్ని వాడాడు. నీ దేవుడైన ప్రభువును శోధించకూడదు అని వాక్యములో వ్రాయబడి ఉన్నది అన్నాడు. చివరికి సాతాను యేసును పర్వతము మీదికి తీసుకెళ్లి ఈ లోక రాజ్యాలన్నిటినీ వాటి ఘనతను చూపించి, ఒకవేళ నీవు నాకు వంగి ఆరాధిస్తే ఇవన్నీ నీవే అవుతాయి అని చెప్పాడు. సాతానా వెళ్ళిపో అని యేసు ఆజ్ఞాపించాడు. అప్పుడు ఆయన మరొకసారి దేవుని వాక్యాన్ని యథాతథంగా ఉపయోగిస్తూ, నీ దేవుడైన ప్రభువుని మాత్రమే ఆరాధించి సేవించాలి అని వ్రాయబడియున్నదని చెప్పాడు. యేసు అలా చెప్పిన వెంటనే సాతాను ఆయన దగ్గర నుండి వెళ్ళిపోయాడు. తరువాత దేవదూతలు వచ్చి ఆయనకు ఉపచారము చేశారు. యేసు శోధించబడ్డాడు కాని ఒక్కసారి కూడా పాపము చేయలేదు.